हाय फ्रेंड्स, वेल्कम टू मै चैनल चरिता एयर रोजु यूट्यूब चैनल की स्वागत। एवरैतना चैनल चूस्तुन्नारो प्लीज शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी मरियु लाइक चेयंडी, गंटनु प्रेस चेयंडी। ई रोजु मोटिवेशनल टॉपिक एंटंटे इवाल रेपो डाइवर्स अनेदि चाला అంటే సామాన్య విషయంగా మారిపోయింది. సింపుల్ అది ఒకప్పుడు ఏంటంటే ఒక పెద్ద ఇష్యూ లాగా ఉండేది, ఇప్పుడు ఏంటంటే అది సింపుల్గా అయిపోయింది. కొంతమంది ఏంటంటే పరిస్థితుల వల్ల చేసుకుంటుండొచ్చు, కొంతమంది ఏంటంటే ఈగోస్ వల్ల పోతూ ఉన్నారు. కానీ వీటన్నిటి మధ్యలో బాగా నలిగిపోయేది మటుకు పిల్లలు. సో వాళ్ళ గురించి ఆలోచించి, ఒకసారి ఆలోచించి ఆ తీసుకునేటటువంటి డిసిషన్ వెనక్కి తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనము లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తాము. ఒక ఉద్యోగం సంపాదించాలంటేనే మనం చాలా కష్టపడతాము. అలాంటిది ఒక ఇద్దరు డిఫరెంట్ పీపుల్ ఒక దగ్గర ఉండి లైఫ్ కొనసాగించాలంటే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అందువలన అక్కడ మనం ఏ విధంగా అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటామో, ఇక్కడ కూడా మనం కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతే తప్పు లేదు. ఎందుకంటే కొంతకాలం తర్వాత ఈరోజు మనకు తప్పుగా అనిపించినవి రేపు కరెక్ట్ అనిపించవచ్చు, ఈరోజు మనకు కరెక్ట్గా అనిపించినవి రేపు తప్పుగా అనిపించవచ్చు. అది వాళ్ళ వాళ్ళ పర్సనల్కే వదిలేస్తున్నాము. కానీ ఇలా విడిపోయినా కూడా కొన్నిసార్లు కాదు ఎప్పటికీ కూడా కలిసి ఉండాలి. ఎందుకంటే పిల్లల విషయంలో కంపల్సరిగా ఒకరికి ఒకరు తోడుగా అయితే మాత్రం ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మనం భార్యాభర్తలుగా ఒకరికొకరు సరిపోలేకపోవచ్చు, కానీ పిల్లలకు మాత్రం ఉత్తమ తల్లిదండ్రులుగా అయినా ఉండి మీరు ప్రూఫ్ చేయాలి. అది కూడా విడాకులు తీసుకున్న తర్వాత కూడా కంటిన్యూషన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు అనేది మీ ఇద్దరిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, మేము విడిపోయినా కూడా మా పిల్లల గురించి మేము ఆలోచిస్తాము, వాళ్ళ గురించి మంచిగా ఉండాలని మేము అన్ని రకాలుగా ట్రై చేస్తాము, వాళ్ళకు ఒక సక్సెస్ఫుల్ మదర్ అండ్ ఫాదర్గా ప్రూఫ్ చేసుకుంటామని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉండి ప్రూఫ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఆఫ్టర్ డైవర్స్ కూడా పిల్లల గురించి మనం కేర్ తీసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళకు కంపల్సరిగా ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ వాళ్ళు అర్థం చేసుకునేటటువంటి ఏజ్లో వాళ్ళు ఉండి ఉండరు. సో ఒకవేళ ఉండి ఉంటేనేమో మీరు అర్థం చేసి చెప్పడానికి ట్రై చేయండి, సో మాకు ఈ ఇష్యూస్లో మాకు డిఫరెన్సెస్ ఉన్నాయి, సో మేము అందువల్ల ఉన్నామని అర్థం చేసుకుని ఏజ్ అయితే వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి అదొక డిప్రెషన్ లాగా అయిపోతుంది. చుట్టుపక్కల పిల్లలందరినీ చూసినప్పుడు కూడా మళ్ళీ ఫీల్ అయిపోయి వాళ్ళకు ఒక స్ట్రెస్ లాగా ఫీల్ అయిపోయి మళ్ళీ వాళ్ళ స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతారు. పర్సనల్గా కూడా వాళ్ళ లైఫ్లో గ్రోత్ అనేటటువంటిది ఉండదు. అంతేకాకుండా కొందరు భార్యాభర్తలు ఏంటంటే ఆఫ్టర్ డైవర్స్ కూడా పిల్లల కోసం వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళను బయటకు తీసుకెళ్తూ ఉంటారు, వాళ్ళ స్కూల్ యానివర్సరీస్కి వెళ్తూ ఉంటారు, స్పోర్ట్స్ డేకి వెళ్తూ ఉంటారు, అలా విజిటింగ్ అవర్స్ ఉంటాయి, అలా వాటిల్లో కూడా కలిసిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే హౌ టు డీల్ అని సైకియాట్రిస్టుల దగ్గరికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కూడా అంటే పిల్లల్ని ఏ విధంగా హ్యాపీగా ఉంచాలి అని దానిపైన కౌన్సిలింగ్ తీసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల పిల్లవాడి ఎదుట, అమ్మాయి ఎదుట కానివ్వండి, అబ్బాయి ఎదుట కానివ్వండి, తల్లి తండ్రిని కానివ్వండి, తండ్రి తల్లిని కానివ్వండి అంటే తక్కువ చేసి మాట్లాడొద్దు. వాళ్ళు అన్నీ కూడా వింటారు. ఎందుకంటే మీరు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారో దానిలో నుంచే వాళ్ళు పెరుగుతూ ఉంటారు కాబట్టి. అందువల్ల పిల్లల ముందు మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అంతేకాకుండా కొందరు భార్యాభర్తలు విడిపోయినా కూడా మారరు, విడాకులకు ముందు తిట్టుకుంటారు, తర్వాత కూడా తిట్టుకుంటూ ఉంటారు. ఇది పిల్లల మీద చాలా మానసిక ఒత్తిడి కలిగిస్తుంది. విజిటింగ్స్ వచ్చినప్పుడు కూడా మీ అమ్మ ఇది నేర్పిందా, మీ నాన్న ఇది నేర్పాడా అని అంటూ ఉంటారు. విడాకుల తర్వాత లైఫ్ మీకు అనేది కామన్గా అయిపోతుండొచ్చు, కానీ పిల్లలకు కామన్గా కాదు. ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఎప్పుడూ కూడా తల్లి గురించి కానివ్వండి, తండ్రి గురించి కానివ్వండి, ఇలా అలా అని ఏది కూడా అనకూడదు. లేకపోతే మీ నాన్న బుద్ధులే వచ్చాయి, మీ అమ్మ బుద్ధులే వచ్చాయి అని చెప్తూ ఉంటారు. వాళ్ళలో ఏంటంటే ఇవన్నీ అనడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి ఆ కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా
డెవలప్ అవ్వదు, వాళ్ళు ఇంకా లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకొకరైతే తల్లిదండ్రులు తల్లి తండ్రి నుంచి దూరం చేయాలని, తండ్రి తల్లి నుంచి దూరం చేయాలని దాచేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు వీళ్ళంతా కూడా వాళ్ళ మధ్యలో జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా చిన్నవి పెద్దగా చేసి, పెద్దవి చిన్నగా చేసి వాళ్ళ ముందు చెప్తూ ఉంటారు. ఇలా ఏది కూడా చేయకూడదు, ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు డిప్రెషన్కి లోన్ అయిపోయి లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళారనుకోండి, మళ్ళీ వాళ్ళను దాంట్లో నుండి బయటికి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. మీరు ఎంత డబ్బు సంపాదించినా సరే వాళ్ళను నార్మల్ పీపుల్గా, నార్మల్ పర్సన్స్గా చేయడము అస్సలు సాధ్యం కాని పని, మీరు తృప్తిగా ఉండలేరు. అందువలన కంపల్సరిగా మీరు ఇది దృష్టిలో ఉంచుకొని పిల్లల ముందు జాగ్రత్తగా ఉండాలి. విజిటింగ్ అవర్స్ వాళ్ళకు వచ్చినప్పుడు, పేరెంట్స్కి, తల్లికి కానీ తండ్రికి కానీ వచ్చినప్పుడు కంపల్సరిగా వాళ్ళ దగ్గరికి పంపించండి. ఎలాంటి ఎక్స్క్యూజెస్ అనేటటువంటివి చూపించకూడదు. పిల్లలు బాగుండాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటే ఇవన్నీ కూడా కంపల్సరిగా మనము ఫాలో చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరు విడిపోయాక కూడా నేను బిడ్డల దగ్గర నేను గెలవాలంటే, నేను మంచిగా ఉండాలి అనిపించుకోవాలనుకుంటే, నేను మంచిగా అనిపించుకోవాలని అలా ఎప్పుడూ కూడా చేయకండి. ఎందుకంటే అలా మీరు చేయడం వలన మీరు మంచిగా ఉంటారు కాదని అనట్లేదు, పిల్లలు కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే, ఏదైనా చెప్పాలి అనుకుంటే అది కూడా ఫ్రీగా చెప్పలేకపోతారు. వాళ్ళు కూడా చిన్నప్పటి నుండి ఈ షో ఆఫ్ లైఫ్కి అలవాటు పడిపోతారు. అందువలన అది ఎప్పుడూ కూడా చేయొద్దు, అది అవసరం లేదు కూడా. వాళ్ళకి సంబంధించి జీవితంలో పెద్ద నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. ఎందుకంటే పేరెంట్స్ విడిపోయారు అంటేనే అది పెద్ద లాస్ అది వాళ్ళకు. అందువలన అది ఎటు మీరు పూడ్చలేరు కాబట్టి మీరు ఈగోని తగ్గించుకొని మంచి తల్లి, మంచి తండ్రి అని రియల్గా, హానెస్టీగా వాళ్ళ ముందు ఉండండి, వాళ్ళకు ప్రూఫ్ చేసి చూపించండి. ఎందుకంటే వాళ్ళకు మీరు ఎన్ని ఆస్తులు, ఎన్ని కోట్లు సంపాదించినా తల్లిదండ్రుల ప్రేమ అనేది వాళ్ళకు బయట ఎక్కడి నుండో లభించదు, అది మీ నుంచే లభిస్తుంది. అంతేకాకుండా వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల పైనే ఉంటుంది. మీరు ఉండేటటువంటి బిహేవియర్ని బట్టే వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.